నమస్తే, విజార్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భీమవరం పర్యటనలో భాగంగా జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం లూథరన్ హై స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ప్రాంగణానికి చేరుకున్నారు. అనంతరం ప్రజల నుండి స్పందన అర్జీలను స్వీకరించారు. తదుపరి స్థానిక ప్రజా ప్రతినిధులను కలిసి వారితో సుదీర్ఘంగా ఆత్మీయ పలకరింపు కరచాలనం చేస్తూ వారిలో నూతనోత్సాహం నింపారు. అంతకుముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సాయంత్రం 4:06 హెలీప్యాడ్ వద్ద ఘనంగా వీడ్కోలు పలికారు. సీఎంకు వీడ్కోలు పలికిన వారిలో ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొట్టి సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కొయ్యం మోషన్రాజు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఎం నాగార్జున, పౌర సరఫరాలు వినోదాల వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ కారుమూరు వెంకట నాగేశ్వరరావు, హోం వ్యవహారాలు, జైళ్లు, అగ్నిమాపక సేవలు, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎస్పీ హీరో ప్రకాష్ తదితరులు ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం భీమవరం పర్యటన సందర్భంగా పలువురు సమస్యలను వినడంతో పాటు తక్షణం వారిని ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. శుక్రవారం ఆర్డీఓ కార్యాలయంలో 9 మంది అర్జీదారులకు 100,000 చొప్పున చెక్కులను జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డితో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి వివరాలు తెలుపుతూ ప్రజా సమస్యను అడిగి తెలుసుకుని వారికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలు అండగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగిందని అన్నారు. ఆ మేరకు సీఎంను కలిసిన 9 మందికి ఒక్కొక్కరికి 100,000 చొప్పున 9 లక్షలు అందజేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నందున ప్రతి త్రైమాసికానికి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. భీమవరంలో జగనన్న విద్యా దీవెన పూర్తి ఫీజు రియంబర్స్మెంట్లను విద్యార్థుల తల్లుల ఖాతాలకు బటన్ నొక్కడం ద్వారా జమ చేశారు. జులై నుండి సెప్టెంబర్ త్రైమాసికానికి 8,09,039 మంది విద్యార్థులకు గాను 584 కోట్లు జమ చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. చివరి సంవత్సరం విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో 2 లక్షల మంది విద్యార్థులకు చివరి వాయిదాను ముందుగానే జమ చేస్తున్నట్లు తెలిపారు. విద్యారంగంలో సమూల్యమైన మార్పులు తీసుకొచ్చినట్లు తెలిపారు. అంతర్జాతీయ విద్యా సంస్థలతో ఒప్పందం చేసుకోవడం ద్వారా ప్రపంచ మేటి విశ్వవిద్యాలయాలలో పోటీ పడేలాగా చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర మంత్రులు కారుమూరు వెంకట నాగేశ్వరరావు, తానేటి వనిత, గంధి శ్రీనివాస్, ముదునూరి ప్రసాదరాజు, శాసనమండలి చైర్మన్ కొయ్యం మోషన్రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భీమవరంలో విద్యా దీవెన కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ను కలవడానికి ప్రయత్నించిన బీజేపీ నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. భీమవరం 1వ పోలీస్ స్టేషన్ వద్ద బీజేపీ వారు ధర్నా నిర్వహించారు. ముఖ్యమంత్రి గతంలో ఇచ్చిన హామీల పరిస్థితి తెలుసుకోవడానికి ప్రయత్నించగా అరెస్టు చేయడం తగదని అన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాని తాతాజీ, రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ప్రధాన కార్యదర్శులు సుభాష్ రాజు, కోమటి రవికుమార్, తోట గంగారాజు, ఆకు లీలాకృష్ణ, అడబాల శివ, అవినాష్ కమ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా గతంలో ఏదైతే నమ్మకంతో ఈ జిల్లా ప్రజలు గెలిపించారో, ఈ జిల్లాను అభివృద్ధి చేస్తారని ఆశించారో, ఆ అభివృద్ధికి సంబంధించినటువంటి కళ్ళబుల్లి కబుర్లు చెప్తే ఎన్నాళ్ళు గడుపుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని భారతీయ జనతా పార్టీ తరఫున ఇవాళ ప్రశ్నించడం జరిగింది. గతంలో మీరు చేసినటువంటి అభివృద్ధి శంకుస్థాపనలకి ఎంత పని జరిగింది అని ఇవాళ జగన్మోహన్ రెడ్డిని అడగడానికి, మీ ఒక వినతిపత్రం ఇవ్వడానికి అడిగిన సందర్భంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను జిల్లా వ్యాప్తంగా అవసరస్తులు చేస్తూ వాళ్ళ సాక్షాత్తు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి శ్రీనివాస్ వర్మ గారిని నేరుగా జైలుకు తీసుకొచ్చినటువంటి, స్టేషన్కి తీసుకొచ్చినటువంటి పరిస్థితి రాత్రి. ఏదైతే అభివృద్ధి మాట ఎత్తితే ఈ యొక్క ముఖ్యమంత్రి వణికిపోతూ ఉన్నాడు. ఇవాళ అభివృద్ధి అంటేనే భయపడతా ఉంది వైసీపీ ప్రభుత్వం, ఎందుకంటే వాడికి అభివృద్ధి చేయడం చేత కాదు కాబట్టి. ముఖ్యమంత్రి భీమవరం పర్యటన పేరుతో సిపిఎం ఇతర ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులను అర్ధరాత్రి తెల్లవారుజామున దౌర్జంగ అరెస్టులు, అక్రమ గృహ నిర్బంధాలను సిపిఎం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. జిల్లా కార్యదర్శి బి బలరాం ఒక ప్రకటన చేస్తూ 175 సీట్లు గెలుస్తామని జబ్బలు తరుచుకుంటున్న ముఖ్యమంత్రికి అంత భయం ఎందుకని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పర్యటన అడ్డం పెట్టుకుని అరెస్టులు అక్రమం అన్యాయమని, అక్రమ అరెస్టులను అందరూ ఖండించాలని విజ్ఞప్తి చేశారు. విద్యా దీవెన నిధులు విడుదలకు ఏర్పాటు చేసిన సమావేశానికి భీమవరం విచ్చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి శాసనమండలి సభ్యులు వంకా రవీంద్రనాథ్ హెలిప్యాడ్ వద్ద మర్యాదపూర్వకంగా కలిసి వివిధ సమస్యలపై వినతిపత్రం అందజేయగా పరిష్కారం కోసం అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.
ప్రజా సమస్యలు పరిష్కరించకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే సిపిఎం పార్టీ ప్రజా సంఘాల నాయకులను అరెస్ట్ చేయడమే ముఖ్యమంత్రి పనిగా పెట్టుకోవడం సిగ్గుచేటని సిపిఎం జిల్లా కార్యదర్శి బి బాలరాం తీవ్రంగా విమర్శించారు. ముఖ్యమంత్రికి చేతనైతే ప్రజా సమస్యల పరిష్కారంపై శ్రద్ధ పెట్టాలని డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో తీవ్ర కాలుష్య సమస్య, డెల్టా ఆధునీకరణ పనులు, తుఫానుకు పంట నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం, ఇన్సూరెన్స్, కౌలు రైతుల సమస్యలు, దళితుల శ్మశానాల సమస్య, రోడ్ల అధ్వాన పరిస్థితి, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, ఆశాలు, మున్సిపల్ కార్మికులు, ఉద్యోగులు, సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు సమస్యల పరిష్కారం చేయాలని బాలరావు డిమాండ్ చేశారు. జిల్లాలో కంపోస్ట్ యార్డులు ఇవ్వని అన్నారు. ఎనదమూరు డ్రైన్ పై కట్టిన వంతెనకు సంవత్సరాలుగా అప్రోచ్ రోడ్డుకే దిక్కు లేదని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూ యాజమాన్ల హక్కును హరించే దుర్మార్గ చట్టం అని తెలిపారు. కరెంటు ఛార్జీలు, పన్నుల పెంపుతో జగన్ ప్రజలను అడ్డివిరుస్తున్నారని విమర్శించారు. ఈ సమస్యలను పరిష్కరిస్తే ప్రజలు సంతోషిస్తారని, అరెస్టులతో ఆనందం పొందవద్దని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పర్యటన సందర్భంగా సిపిఎం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, ప్రజా సంఘాల నాయకుల్ని అరెస్టులు చేయటం, అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము నుంచి గృహ నిర్బంధాలు, పోలీస్ స్టేషన్లో నిర్బంధించడాన్ని సిపిఎం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు అరెస్టులు చేయటం కాదు, ప్రజల సమస్యలు పరిష్కరించమని కోరుతున్నాం. జిల్లాలో ఈవేళ తీవ్రంగా కాలుష్య సమస్య ఉంది, దాన్ని పరిష్కరించండి. తుఫానికి పంటలు నష్టపోయారు రైతాంగం, ఆ సమస్యను పరిష్కరించండి. దళితులకు శ్మశానాలు లేవు, ఆ సమస్యను పరిష్కరించండి. డెల్టా ఆధునీకరణ పనులు మూలన పడ్డాయి, ఆ సమస్య పరిష్కరించండి. ఈ భీమవరంతో పాటు జిల్లాలో ఎక్కడ కంపోస్ట్ యార్డులు లేవు. మీరు సభ పెడతన్న పక్కనే పెద్ద కంపోస్ట్ యార్డు, ఎనమదూరు డ్రైను కంపు కొడుతున్నాయి, ఆ సమస్యలు పరిష్కరించండి. ఎనమదూరు డ్రైన్ మీద వంతెనలు కట్టారు, వాటికి అప్రోచ్ రోడ్లు లేవు, జనం నానా ఇబ్బందులు పడుతున్నారు, ఆ సమస్యలు పరిష్కరించండి. ఇవాళ అంగన్వాడీలు రోడ్డును పడ్డారు, మున్సిపల్ కార్మికులు రోడ్డును పడ్డారు, ఆశా కార్మికులు ఆందోళన చేస్తున్నారు, సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు, విఆర్ఏలు ఆందోళనలు చేస్తున్నారు, ఎన్నో సేవలు చేస్తున్నటువంటి మున్సిపల్ ఉద్యోగులు న్యాయమైన కోరికల మీద సమ్మెలు చేస్తున్నారు. వాళ్ళ సమస్యలు పరిష్కరించకుండా, ప్రజల్ని పట్టించుకోకుండా, సమస్యలు పరిష్కరించకుండా సిపిఎం నాయకుల్ని, ప్రజా సంఘాల నాయకుల్ని అరెస్ట్ చేస్తే మీకేమొస్తుంది? మీకు 175 సీట్లు వస్తాయంటున్నారు, బలంగా ఉన్నామంటున్నారు. బలంగా ఉండే 170 సీట్లు వచ్చేవాళ్ళు ఎందుకు భయపడిపోతున్నారు, ఎందుకు బెదిరిపోతున్నారు? మమ్మల్ని అరెస్టులు చేయటం ఎందుకు? అరెస్టులు మానండి, ప్రజా సమస్యలు పరిష్కరించండి, ప్రజలందరూ కూడా అరెస్టులను ఖండించమని విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమంత్రి భీమవరం పర్యటన సందర్భంగా సిఐటి నాయకులను అరెస్ట్ చేయడాన్ని సమ్మె చేసిన అంగన్వాడీలు అత్తిల్లో నిరసన ర్యాలీ నిర్వహించారు. శిబిరం నుండి కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరి పోలీస్ స్టేషన్ ను ముట్టడించి అనంతరం బస్టాండ్ సెంటర్ వద్ద రాస్త రోకో నిర్వహించారు. రైతు సంఘ నాయకులు కేత గోపాలన్, సిఐటి నాయకులు కర్రి ధర్మారెడ్డి, కార్యకర్తలు పెనుమక్క శాంతకుమారి, వై సచివర్తి, ఎస్ మహాలక్ష్మి, బి శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు. అత్రి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించిన అన్న క్యాంటీన్ శుక్రవారం నాటికి 472 రోజుకు చేరింది. టీడీపీ నాయకుడు పులిశెట్టి చంటి సౌజన్యంతో పేదలకు అన్నదానం చేశారు. కార్యక్రమం టీడీపీ నాయకుడు ఆనాడు ఆదినారాయణ, బోడపాటి సూర్యచందర్రావు, దాసరి నాగరాజు, కొరిపల్లి హరి, అతి సత్యనారాయణ, ముందు బాలకృష్ణరాజు, వీరభద్రుడు, కడిమి యోహం తదితరులు పాల్గొన్నారు. అత్తిల ఐశ్వర్య దుర్గ ఆలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లలిత సహస్రనామ పారాయణం చేశారు, అమ్మవారికి పంచహారతులు ఇచ్చారు. త్రిపురాది సుధీర్ గౌతమి దంపతులు సహకారంతో అన్నదానం జరిపారు. మున్సిపాలిటీ కాంట్రాక్ట్ కార్మికులు 4 రోజుల సమ్మెలో భాగంగా అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. కార్మికులు తణుకు మున్సిపాలిటీ ఆఫీస్ నుండి రాష్ట్రపతి రోడ్డు మీదుగా నరేంద్ర సెంటర్ వరకు అర్ధనగ్న ప్రదర్శన చేసి నరేంద్ర సెంటర్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటి జిల్లా కార్యదర్శి ప్రతాప్ మాట్లాడుతూ
జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేస్తానని, పనికి తగ్గ వేతనం ఇస్తానని వాగ్దానం చేసి దాన్ని అమలు చేయలేదని అన్నారు. కార్మికుల సమ్మెలో భాగంగా అర్ధరంగా ప్రదర్శన చేస్తున్నామని అన్నారు. కార్మికుల చేత వెట్టి చాకరీ చేయించుకుంటూ కనీస వేతనం ఇవ్వడం లేదని అన్నారు. సంఘ గౌరవ అధ్యక్షుడు కామన మునుస్వామి, సిఐటియు మండల నాయకు గుబ్బల గోపి, ఆదినారాయణ, మున్యాల తాత, మూర్తి, శ్రీను, పోతురాజు, అంజి, మల్లేశ్వరి, అచ్యుత్ కుమారి, రాచుల రాంబాబు తదితరులు పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు పాదయాత్ర చేసినప్పుడు మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ నేను పర్మినెంట్ చేస్తాను, దేవుడు దయదల్తే నేను ముఖ్యమంత్రి అయితే మీ అందరి యొక్క కోరికలని నెరవేరుస్తానని ఆ రోజు హామీ ఇచ్చి ఉన్నాడు. కానీ ఈరోజు 5 సంవత్సరాలు పూర్తవుతున్నా ఏ ఒక్క హామీ కూడా తను స్వతంత్రంగా చేసిన దాఖలు ఎక్కడ లేవు. ప్రతి చారి కార్మికులు, మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు రోడ్డు మీదకి వచ్చి పోరాడితే కానీ పెంచలేని పరిస్థితి అయింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎన్నికలకు వెళ్తున్నావు, నీకు అధికారం కావాలని నువ్వు కోరుకుంటున్నావు, మరి మేము మాకు జీతాలు పెరగాలని మేము కోరుకోవడంలో తప్పే ఉంది. పని భారం పెంచావు, జనాభాకి తగ్గట్టుగా కార్మికులు నువ్వు నియమించలేకపోయావు. ఇవాళ అందుకనే మేము అడుగుతున్నాం, మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 123 మున్సిపాలిటీల్లో సమ్మె చేస్తూ ఉంటే నీకు సిగ్గు లేదా అని మేము అడుగుతున్నాం. నువ్వు ఏవైతే హామీలు ఇచ్చావో ఆ హామీలన్నీ అమలు చేయాలి. అప్పుడే ఇవాళ 4వ రోజుకి మేము సమ్మెకి వచ్చి ఉన్నాం. ఇవాళ మున్సిపల్ కర్మలు ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతున్నాం. కరోనా సమయంలో మమ్మల్ని దేవుళ్ళు అన్నావు, ఇవాళ వచ్చేసరికి మేము మమ్మల్ని బిచ్చగాళ్ళ కింద నువ్వు చేసావు. అందుకనే మేము చెప్తున్నాం, నువ్వు అందరికీ బటన్ నొక్కుతున్నావు, మాకు మాత్రం బటన్ నొక్కడం లేదు, చివరికి నీకు బటన్ నొక్క గతి మేము తీసుకొస్తామని మేము చెప్తున్నాం. అందుకనే వెంటనే మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ నువ్వు పర్మినెంట్ చేయాలి. అలాగే వాళ్ళ యొక్క సమస్యలని పరిష్కరించే వరకు మున్సిపల్ కార్మికులు పోరాటాలు చేస్తాం, ఈ పోరాటాన్ని ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నాం. కోడికత్తి కేసులో నిందితుడిగా 5 సంవత్సరాల పాటు జైలు గోడల మధ్య మగ్గిపోతున్న దళితుడు కోడికత్తి శ్రీను అనే జనపల్లి శ్రీను బెయిల్పై విడుదల చేయాలని, లేదా ఆ కేసులో బాధితుడైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చి తన సాక్ష్యం తాను చెప్పి కోర్టు ప్రొసీడింగ్స్ కి సహకరించాలని తనకు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు అనుకుల రమేష్ కోరారు. జగన్మోహన్ రెడ్డి కోరిన ఎన్ఐఏ సంస్థ కేసులో కుట్రకోణం లేదని తేల్చారని, అయితే గాయం ధృవపత్రంలో గాయాలు స్వల్పమని ఇవ్వగా 3007 అలర్ట్ చేసేనా శ్రీను బయటకు వదలాలని కోరారు. తాను చేసిన దానికన్నా ఎక్కువ శిక్ష అనుభవిస్తున్న శ్రీనుపై కేసును తక్షణమే ఉపసంహరించుకోవాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇవాళ క్రైస్తవుల ఆరాధ్య దైవం అని చెప్తూ, అలాగే దళితుల మేనమామని చెప్తూ అనేక ప్రచారాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఒక దళితుడైనటువంటి జనపల్లి శ్రీనివాసరావుని కేసులో ఇరికించారు. ఎన్ఐఏ దర్యాప్తు కావాలని ఆయన పట్టుబట్టి ఎయిర్పోర్ట్ నుంచి లాంజ్ నుంచి ఆయన, నేను ఈ స్టేట్ గవర్నమెంట్ పోలీసులు నేను నమ్మను, సెంట్రల్ గవర్నమెంట్ పోలీసులు నేను నమ్ముతానంటూ వెళ్ళిపోయి దర్యాప్తు ఎన్ఐకి ఇవ్వాలని పట్టుబట్టడంతో అది ఎన్ఐకి ఇచ్చినప్పటికీ కూడా అందులో ఏ విధమైన కుట్ర కోణం లేదని, అలాగే గ్రీవియస్ ఇన్ నేచర్ ఒక ఊండ్కి గ్రీవియస్ ఇన్ నేచర్ లేదని సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు, ఊండ్ సర్టిఫికేట్లో గ్రీవియస్ ఇన్ నేచర్ లేనప్పుడు 307 అది అట్రాక్ట్ అవ్వదు కాబట్టి ఏ విధంగా ఒక వ్యక్తిని అన్యాయంగా హ్యూమన్ రైట్స్ని వైలేట్ చేస్తూ అతనుకున్న రైట్స్ను కూడా ఆయన సాధించలేని దిశగా బెయిల్ కూడా రానివ్వకుండా ఆ వ్యక్తిని ఒక చీకటి కొట్రలో పెట్టేసి తనకున్న చుట్టాలని అమ్మతో చెల్లితో అక్కతో కూడా మాట్లాడనివ్వకుండా, కోర్టులకు అటెండ్ అయిన తర్వాత కూడా పక్కవారితో కూడా మాట్లాడనివ్వకుండా ఇంత నిర్బంధం ఎందుకు చేస్తున్నారు అన్నది మా ప్రజా సంఘాలందరికీ, అలాగే వివిధ రాజకీయ పార్టీలకి మాకు డౌట్లు ఉన్నాయి. అలాగే ఇవాళ రేపు అటు ఇటు అయితే కనుక అతను చంపేసి మళ్ళీ సింపతి డ్రామా కడతారేమో నెక్స్ట్ ఎలక్షన్కి అనే భయం కూడా మాలో ఉంది. కాబట్టి దయచేసి మా అందరి డిమాండ్ ఏంటంటే ఇవాళ జనపల్లి శ్రీనివాస్ మీద మోపబడినటువంటి నేరం ఏదైతే ఉందో అది చాలా తప్పు నేరమని, అది ఏ విధంగా దాడి జరిగిందన్నది ఇప్పటి వరకు కూడా జగన్ గారు వచ్చి ఒక విక్టిమ్గా విక్టిమ్ ఎవిడెన్స్ ఇవ్వలేని పరిస్థితిలో జగన్ గారు ఉన్నాడు. కాబట్టి ఇదంతా పూర్తిగా
జగన్మోహన్ రెడ్డి గారు మోసపూరితమైన ఒక కుట్ర కోణం జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వైసీపీ శ్రేణుల నుంచి కానీ ఆయన ద్వారా కానీ జరిగి ఉండొచ్చని మేమందరం భావిస్తున్నాం తప్ప అంతమించి ఇంకేం కాదు. లీగల్గా ఆయనే 18 సంవత్సరం మీద 8 మాసాలు 6 నెలలో ఉంటే బయటికి బెయిల్ కావాలి, నాకు బెయిల్ ఎందుకు ఎవరని పోరాడి బెయిల్ తీసుకుని బయటకు వచ్చినట్టు వ్యక్తి ఇవాళ ఇంకొక వ్యక్తిని చీకటి కుట్రలో పెట్టించి నీ అధికార మదంతో పెట్టడం ఏ విధంగా సమంజసం అని జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను. వేల్పూర్లో ఉన్న మహిళా మార్ట్లో బలవంతంగా డ్వాక్రా గ్రూప్ వారితో సరుకులు కొనిపించడం అన్యాయమని సిఐటిఈ జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ అన్నారు. శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద సిఐటి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి వినతి పత్రాలు అందజేశారు. మహిళా మార్ట్లో సరుకులు కొనాలనే విధానం ఆపాలని, పనిభారం తగ్గించాలని, పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలని, కనీస వేతనం ఇవ్వాలని, వర్క్ చేయడానికి 5G ఫోన్స్ ఇవ్వాలని, డివైజ్లు ఇవ్వాలని, కాలపరిమితి సరుకులు రద్దు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ గత అనేక సంవత్సరాల నుండి వివోఏలుగా పనిచేస్తున్న నేటికీ ఎలాంటి సౌకర్యాలు లేకపోవడం బాధాకరమని అన్నారు. జగన్ అధికారంలోకి రావడం కోసం అందరినీ అబద్దాలతో వంచారని అన్నారు. వివోఏలను వేల్పూర్లో ఉన్న మహిళా మార్ట్ సరుకులు కొనిపించాలని అధికారులు వేధించడం ఆపాలని అన్నారు. మండలాధ్యక్షులు వి రత్నం, కార్యదర్శి ఆదిలక్ష్మి, ఆకుల రాజేశ్వరి, లీలావతి, జమున, పద్మ, అడబాల పార్వతి, రమణ, గీత తదితరులు పాల్గొన్నారు. పరిష్కరించాలి వివోఏల సమస్యలు, తగ్గించాలి వివోఏలపై పనిభారాన్ని, మహిళా మార్ట్లో బలవంతంగా సరుకులు కొనిపించే విధానం, పని ఒత్తిడిని తగ్గించాలి, 5G మొబైల్స్ ఇవ్వాలి, డివైజులు లేవు, డివైజులు పనిచేయకపోతే మీరే కొనుక్కోమని చెప్తున్నారు, ఇది చాలా దారుణం. వేతనాలు కూడా ప్రతి నెల ఇవ్వట్లేదు, 3-4 నెలలకు ఒకసారి ఇచ్చే 8,000 3-4 నెలలకు ఒకసారి ఇస్తున్నారు. చాలామందికి పెండింగ్ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. అలాగే మహిళా మార్ట్లో ఏదైతే ఇవాళ బలవంతంగా కొనుగోలు చేసే విధానం ఏదైతే ఉందో దాన్ని తక్షణం ఆపాలని చెప్పి ఇవాళ కోరుతున్నాం. వయసు ఏదైతే పెట్టారో ఆ వయసు విధానాన్ని తొలగించాలని చెప్పి కోరుతున్నాం. సర్క్యులర్ 3 సంవత్సరాలు దాటిన వివోఏలను తొలగించాలని సర్క్యులర్ ఏదైతే ఉందో ఆ సర్క్యులర్ని వెంటనే రద్దు చేయాలని కోరుతున్నాం. ఇవాళ పెరిగిన ధరలకు అనుగుణంగా వీళ్ళకు కూడా కనీస వేతనాన్ని అమలు చేయాలని చెప్పి వాళ్ళు కోరుతున్నాం. వాళ్ళని మానసికంగా వేధించడం ఆపాలని చెప్పి వాళ్ళకు కూడా సమయం, పనికి సంబంధించి ఏదైనా ఉంటే కొంత సమయం ఇవ్వాలి, ఆ రకంగా లేకుండా పొద్దుటి చెప్పి సాయంత్రానికి ఇచ్చేయాలనేటువంటి పద్ధతుల్లో వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు వాళ్ళ మీద ఆధారపడిన వాళ్ళు ఉంటారు. అసలు వండుకోవడం, తినడం, పడుకోవడం అనేటువంటి అసలు అవకాశం లేకనేటువంటి పద్ధతుల్లో పని ఒత్తిడి అనేది జరుగుతూ ఉంది. ఇవాళ మానసికంగా వేధింపులకు గురవుతున్నారు కాబట్టి దీన్ని తగ్గించాలని చెప్పి సందర్భంగా సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో వీళ్ళు కూడా ఆందోళన చేపడతారు కాబట్టి ఇప్పటికే ఉద్యోగులు అనేక మంది వాళ్ళు ఆందోళన చేస్తున్నారు, ఉపాధ్యాయులు ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు, అంగన్వాడీలు ఆందోళన చేస్తున్నారు, మున్సిపల్ కార్మికులు ఆందోళన చేస్తున్నారు, సర్వశిక్ష అభియాన్ ఆందోళన చేస్తున్నారు, విఆర్ఏలు ఆందోళన చేస్తున్నారు, ఇంకా రేపో మాపో ఇంకా చాలామంది ఆందోళన చేయడానికి రోడ్డు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం వెంటనే వీళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి, ఒక రూపాయి కూడా ఇవ్వకుండా సమస్యలు పరిష్కారం చేసే సమస్యలు చాలా ఇందులో ఉన్నాయి, ఆ సమస్యలన్నీ పరిష్కారం చేయాలి. అధికారులు వేధింపులు ఆపాలి, వీళ్ళు ఎవరికైనా ఎలాంటిదైనా ఇబ్బంది వస్తే దానికి బాధ్యత అధికారులు ప్రభుత్వం తీసుకోవాలని సందర్భంగా హెచ్చరిక చేస్తాము. అంగన్వాడీలకు జగన్మోహన్ రెడ్డి చెవిలో పువ్వులు పెట్టడం మానుకోవాలని సిఐటి జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ అన్నారు. శుక్రవారం తణుకు కోర్టు సెంటర్లో 18వ రోజు సమ్మెలో భాగంగా అంగన్వాడీలు వినూత్నంగా చెవిలో పువ్వులు నల్ల రిబ్బన్లతో నరేంద్ర సెంటర్ వరకు సిఐటి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. భీమవరంలో అంగన్వాడీ అక్రమ అరెస్టులను ఖండించాలని, అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని, అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ ఇచ్చిన హామీలు విస్మరించిన జగన్ కి పాలించే అర్హత లేదని అన్నారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు అధికారం రాగానే అన్ని సమస్యలు పరిష్కారం చేస్తానని చెప్పి అబద్దాలతో మోసం చేశారని అన్నారు. అంగన్వాడీ పోరాటాలకు గతంలో ప్రభుత్వాలు నేలమట్టమయ్యాయని గుర్తు చేశారు. శుక్రవారం భీమవరం జగన్ వస్తున్నారని, సిఐటి నాయకులు అంగన్వాడీ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడానికి ఖండిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో బి వసంత కుమారి, రాజకుమారి, మధుశీల, ప్రమీల, ధనలక్ష్మి, కామన మునుస్వామి, గుబ్బల గోపి, గాల రంగారావు, వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు బల్ల చినరుభద్రరావు తదితరులు పాల్గొన్నారు. అసమర్థ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది,
వెంటనే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చినటువంటి అన్ని రకాల వర్గాలకి ఇవాళ వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి నియమించినటువంటి వాలంటీర్లు కూడా సమ్మె చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి నైతికంగా తన యొక్క అధికారాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి అని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాం. వాలంటీర్లకు సంబంధించి ఇవాళ వాళ్ళు కనీస వేతనాలు లేవు, వాళ్ళు కూడా 18,000 కావాలని చెప్పి అడుగుతున్నారు. వాళ్ళ పరం నుంచి ఏమని అడుగుతున్నారు, ఏం చెప్తావు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వాళ్ళు మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఆ రోజు ఎన్నికల్లో వీళ్ళందరికీ వాగ్దానాలు చేసేవా లేదా అని చెప్పి వాళ్ళు మేము ప్రశ్నిస్తున్నాం. వివిచ్చిన మాటని వాళ్ళు అడుగుతా ఉన్నారు. కాబట్టి ఏదైతే వాళ్ళ కనీస వేతన 26,000 రూపాయలు ఇవ్వాలి. అలాగే సుప్రీంకోర్టు చెప్పినటువంటి పద్ధతి ప్రకారం గ్రాడ్యుయేటీని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే వేతనంతో కూడినటువంటి మెడికల్ లీవ్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇతరత్ర సౌకర్యాలన్నీ కూడా కల్పించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మేము పోరాటాలు అంగన్వాడీ వాళ్ళు పథకాలు, అంగన్వాడీ వాళ్ళ దెబ్బకి కదా ప్రభుత్వాలు పునాదులే కదిలినాయని సంగతి తెలుసుకోమని సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. వెంటనే అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయాలి, లేకపోతే గత ప్రభుత్వాలకు పట్టినటువంటి గతి నీకు పడుతుందని సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నియమించిన వాలంటీర్లకు నెలకు 18,000 రూపాయలు ఇవ్వాలని సిఐటి జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఒక ప్రకటన ప్రతాప్ పత్రికలకు విడుదల చేశారు. ఈ ప్రభుత్వం వాలంటీర్లతో వెట్టి చాకరీ చేయించుకుని నెలకు కేవలం 5,000 ఇవ్వడం అన్యాయమని అన్నారు. ఈ ప్రభుత్వంలో ఉన్న ఎవరైనా 5,000తో ఒక నెల బ్రతకగలరా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు ఎన్నో అబద్ధాలు చెప్పి మోసం చేస్తున్నారని అన్నారు. చాలా మంది యువత ఏదో మంచి జరుగుతుందని జగన్ మాటలు నమ్మి తమ ఉద్యోగాలు వదిలి వాలంటీర్గా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం మోసం వాలంటీర్లకు అర్థమైందని, అందుకే రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేయాలని నిర్ణయానికి వచ్చారని తెలిపారు. వాలంటీర్లకు సిఐటియు గతంలోనే కనీస వేతనం ఇవ్వాలని ఆందోళన చేసిందని గుర్తు చేశారు. సమ్మె ఆందోళనలో ఉన్న వాలంటీర్లకు ఏదైనా ప్రభుత్వం హాని తలపెడితే సిఐటియు ఆందోళన చేస్తుందని అన్నారు. వాలంటీర్ల న్యాయమైన పోరాటానికి సిఐటియు సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. తణుకు మండలం వేల్పూర్లో ఈవీఎం వివీప్యాడ్లపై ఓటర్లకు అవగాహన కల్పించినట్లు తహసీల్దార్ పిఎన్డి ప్రసాద్ తెలిపారు. ఓటింగ్ విధానంపై డెమో నిర్వహించారు. ఏఎస్ఓ గోవర్ధనరావు, డిప్యూటీ తహసీల్దార్ సునాన్ రాజు, వీఆర్ఓలు సుధాకర్ వెంకటేష్, వివిధ రాజకీయ పార్టీల వారు పాల్గొన్నారు. 30 కొమరవరంలో డెమో నిర్వహించినట్లు తెలిపారు. తహసీల్దార్ కార్యాలయంలో ప్రతిరోజు ఉదయం 10 నుండి సాయంత్రం 5 వరకు ఈవీఎం డెమో నిర్వహిస్తామని తెలిపారు. ఆసక్తి గల ఓటర్లు తమ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చునని తెలిపారు. అంగన్వాడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఇరగవర మండల కేంద్రంలో అంగన్వాడీ కార్మికులు చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకురాలు అట్లగల అజయ్ కుమారి మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు అంగన్వాడీ కార్మికులకు సమస్యలు పరిష్కరిస్తానని వాగ్దానం చేసి ఇప్పుడు అధికారంలోకి వచ్చి కార్మికులకు చెవిలో పువ్వులు పెట్టాడని అన్నారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిఐటియు నాయకులు కామన మునుస్వామి మాట్లాడుతూ, అంగన్వాడీ కార్మికులు సమ్మె చేస్తే అంగన్వాడీ కేంద్రాలు తాళాలు బద్దలు కొట్టడం చట్టవిరుద్ధమని అన్నారు. సమస్యను పరిష్కరించలేని అసమర్థత పాలన జగన్ పాలనని అన్నారు. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కార్మికులు పోరాడతారని తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు డి ప్రభావతి, ఎం భవానీ, డి పెద్దలక్ష్మి తదితరులు పాల్గొని మాట్లాడారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.